కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, అఫ్ కోర్స్ స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారు ఆన్ డివివి ఎంటర్టైన్మెంట్స్. ఈ కాంబినేషన్ అంటే అదర్హో, ఇది ఒక ముఖలో చెప్పాలంటే. బట్ భరత్ అనే నేను సినిమా గురించి చెప్పాలంటే ఏ కొన్ని నిమిషాలు సరిపోదు. బికాస్ సినిమా చూస్తున్నంత సేపు సొసైటీ మీద కొద్దో గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉన్న ఆర్ స్పందించే మనసున్న ప్రతి ఒక్కరూ కూడా బా అని రియాక్ట్ అయ్యే సందర్భాలు కోకొల్లలు. ఇట్లాంటి సినిమాలు రావాలి. ఫర్గెట్ అబౌట్ సొసైటీ, ముందు పీపుల్ మారుతారు, తర్వాత అఫ్ కోర్స్ సొసైటీ మారుతుంది అనిపించేలాగే ఉంది ఈ సినిమా. అలానే ఇందులో ఫుల్ గా మెసేజెస్ ఉంటాయి అనుకోవద్దు. ఇట్స్ అ మూవీ అంతే, అదొక ఎపిక్. అదేంటో తెలుసుకోవాలంటే వెండి తెరమి చూడాలి. బట్ ఈ సినిమా హైలైట్స్ మాత్రం ఈ వీడియో ఫాలో అయితే మీకు అర్థమైపోతాయి. పవర్ఫుల్ కథ, కథనం ఉంటే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. ఎట్లాంటి పాయింట్ అయినా ఆడియన్స్ ని కన్విన్స్ అయ్యేలాగా ఆ పాయింట్ ని మార్చొచ్చు, చూపించవచ్చు అని మరొక్కసారి సక్సెస్ఫుల్ గా నిరూపించారు డైరెక్టర్ కొరటాల శివగారు. ఆయన రైటింగ్స్ అద్భుతం, ఆయన టేకింగ్ ఎక్స్ట్రాడినరీ, ఆయన సినిమా కథని నడిపించిన తీరు అమోఘ. అయితే ఈ పాత్రకి 1000% కాదు, అంతకన్నా ఎక్కువ న్యాయం చేసింది మన సీఎం, అదేనండి సూపర్ స్టార్ మహేష్. ఈ పాత్రలో ఒదిగిపోవడమే కాదు, మరింత ఎక్కువ హ్యాండ్సమ్ గా కనిపించడమే కాదు, ప్రతి డైలాగ్ ని మనసుకు హద్దుకునేలాగా ఆడియన్స్ మనసుకి చెప్పడం మాత్రమే కాదు, అసలు ఈ పాత్ర తన కోసమే పుట్టింది అన్నట్టుగా యాక్ట్ చేశారు సూపర్ స్టార్ మహేష్. అందుకేనేమో మహేష్ గారినే దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ గారు ఈ పాత్రని, ఈ సినిమాని రాయడం జరిగింది. పీట్ ప్రకాష్ రాజ్ గారు ఆర్ పూసాని కృష్ణమురళి గారు ఆర్ ఒకరేంటి, ఈ సినిమాలో ప్రతి పాత్రకి ప్రతి ఒక్కరూ కూడా న్యాయం చేశారు. అందరూ మంచి ఆర్టిస్ట్లని తీసుకొని ఒక అద్భుతమైన ప్రయత్నం చేస్తే అదే భరత్ అనే నేను. అండ్ ఈ సినిమాలో ఈక్వలీ అట్రాక్ట్ చేసింది తన పర్ఫార్మెన్స్ అండ్ లుక్స్ తోటి కారా అద్వాని. మహేష్ పక్కన కారా పేరింగ్ కూడా చాలా బాగుండేది ఆన్ స్క్రీన్ చూడటానికి. పాటలు ఎంతైతే వినిపించాయో అందంగా, అంతే కనిపించాయి కూడా. డిఎస్పీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. బి ద ఎడిటింగ్ ఆఫ్ శ్రీకర్ ప్రసాద్ ఆర్ ద సినిమాటోగ్రఫీ ఆఫ్ రవిచంద్రన్ కే తిరు. అసలు ఒకటేంటి, స్టార్ మేకర్స్ అంతా ఈ సినిమాతో అసోసియేట్ అయి మనకి చూపించారు భరత్ అనే నేను ఎలా ఉంటాడు. అండ్ ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ తోటి మనకి త్రూ అవుట్ రోల్ బ్రహ్మాజీ గారు కూడా కనిపిస్తారు. హీ హాస్ డన్ అ గుడ్ జాబ్ యాజ్ వెల్. ఈ మూవీలో డిఎస్పీ మ్యూజిక్ ఎంత హైలైటో ఆర్ఆర్ కూడా అంతే హైలైట్. డిఎస్పీకి ఆడియన్స్ పల్స్ తెలుసు అనడానికి ఈ సినిమా మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ నిదర్శనమే. మరి ఇలా అందరూ మంచి టెక్నీషియన్స్ కలిసి ఒక సినిమాని అందిస్తే అది అన్డౌటెడ్గా భరత్ అనే నేను మాత్రమే. ఈ సినిమా గనక మీరు థియేటర్స్ లో చూడడం మిస్ అయితే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అందుకే భరత్ అనే నేనుని థియేటర్స్ లో చూడడం మాత్రం మిస్ అవ్వకండి. ఇట్స్ అ సూపర్బ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద మేకర్స్ ఆఫ్ ఇట్. హాయ్ గైస్, నేను మీ నవీన్ చంద్రం. హాయ్, దిస్ ఇస్ విజయ్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపుల్ డూ కమ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిల్మ్ నగర్ 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 తెలుగు ఫిల్మ్ నగర్.